हेलो नमस्ते वेलकम टू मिस्टर एंड मिसेस सुंदर चैनल कट्टे पोंगल नी एला तैयार चेसुकोवालो चूद्दामु। कट्टे पोंगल नी एक्कुवगा टेंपल्स लो चेस्तुंटारु। कट्टे पोंगल नी इंट्लो एदन्ना पंडग टाइम लो प्रसादंगा चेयोच्चु, इंट्लो टिफिन गा कूडा रेडी चेसुकोवच्चु। चाला तक्कुव टाइम लो कट्टे पोंगल नी तैयार चेसुकोवच्चु। దీనికి కావాల్సిన పదార్థాలు కప్పు బియ్యం, కప్పు సాయి పెసల పప్పు, నెయ్యి, ఇంగువ, సాల్ట్, జీలకర్ర, 6 మిరియాలు, 1 పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర 1 చిన్న ముక్క, అల్లం, 3 ఎండు మిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు। కట్టె పొంగల్ని తయారు చేసే ముందు ఒక గిన్నెలో బియ్యము, సాయి పెసల పప్పుని తీసుకొని వాటర్ ని వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గంట నాననివ్వాలి। కట్టె పొంగల్ని తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో నెయ్యిని వేసి పచ్చిమిరపకాయల్ని వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి। పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు మిరపకాయల్ని వేయాలి। తర్వాత జీడిపప్పుని కూడా వేసుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర, 6 మిరియాలు, 1 పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు, ఇంగువ, కరివేపాకును కూడా వేసి 1 నిమిషము ఫ్రై చేసిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యము, సాయి పప్పును వేసి 3-4 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేయాలి। బియ్యాన్ని పప్పుని ఉడికించడానికి మొత్తము 7 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। బియ్యాన్ని పప్పుని కలిపి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 7 కప్పుల వాటర్ ని యాడ్ చేయాలి। తర్వాత టేస్ట్ కి సరిపోయినంత salt ని వేసుకోవాలి। salt ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి కట్టె పొంగల్ని సర్వ్ చేసుకోవాలి। కట్టె పొంగల్లో ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కట్టె పొంగల్ని మీరు ట్రై చేస్తారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఓకే, థాంక్యూ।